ప్రతి దేశానికి అరిష్టము వాళ్ళు పుట్టికే చాలా ప్రమాదకరమైంది విషపురుగులకంట నీచమైన పురుగులుగా జీవిస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు ఉదాహరణకి తమిళనాడులో స్టాలిన్ కొడుకైతే అవ్వచ్చు అలాంటి నీచాతి నీచులు ధర్మం పట్ల సనాతన ధర్మం పట్ల ఈ దేవాలయాల చుట్టూ కులాలు మతాలు జాతులు చూడకుండా ఎంతమంది కొబ్బరికాయలు అమ్ముకొని పోగులు అమ్ముకొని ఉంగరాలు అమ్ముకొని స్వామివారి ఫోటోలు అమ్ముకొని ఎంతమంది బ్రతుకుతున్నారో తెలియని ఒక నికృష్టమైన వాళ్ళు రాజకీయ నాయకులకు వచ్చి సనాతన ధర్మం భారతదేశాన్ని కాపాడుతుంది రక్షిస్తుంది బ్రతికిస్తుంది అటువంటి ఇది ఒక ఉజ్వలమైన ఈ సనాతన ధర్మంలో కాణిపాక దేవాలయము చాలా గొప్పది విశేషమైనది బ్రహ్మోత్సవాల్లో పాల్గొనమని ఈవో గారు అలాగే చైర్మన్ గారు కోరుకుంటే ఋషికేష్ వచ్చి సరాసరి పీఠానికి వెళ్ళి ఇక్కడికి ఈరోజు వచ్చి ఉన్నాము. చాలా ఆనందంగా చాలా గొప్పగా జరిగింది. విశేషమైన మాటలు మాట్లాడింది తమిళనాడులో ఆ ముఖ్యమంత్రి వాళ్ళ కొడుకుని వాళ్ళ బాబుని అడగండి. ఈ ప్రభుత్వంలో అడగడం ఎందుకు? ఈ ప్రభుత్వంలో హిందువుల సాంప్రదాయం, ఈ ప్రభుత్వంలో సనాతన ధర్మం గురించి ఈ నీచమైన మాటలు ఈ ప్రభుత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరగలేదు. అక్కడ ఆ నీచమైన మాటలు జరిగాయి. మీ దమ్ముంటే అక్కడ అడగండి.